పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వీక్ లాంగ్ సెలబ్రేషన్స్, అంటే ఈరోజు నుంచి సెలబ్రేషన్ జరుగుతాయి ప్రతిరోజు కూడా. సో ఈరోజు ఈ వీక్ సెలబ్రేషన్స్లో మొదటి రోజుగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. గాజువాక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి గాజువాకలో 50th వార్డు రత్నారేయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు. సో జనసేన ఫ్యూచర్ లీడర్స్ గారి సహకారంతో, సో మరియు ఇక్కడ ఉన్న ప్రముఖమైన నాయకులందరి ఆశీస్సులతో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 40 వరకు ఇవ్వబడింది. రత్నారేయి గారి ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేస్తున్నారు. సో వైవా సో ఇక్కడ అనేక మంది జన సైనికులు, అనే కాదు అందరూ కూడా, మ్యాక్సిమం యూత్ అంతా కూడా ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తగ్గలేదని చాటి చెబుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ రక్తదాన శిబిరంకి ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయి పేరు ఈ కుర్రో యంగ్ డైనమిక్ చాప్ ఢిల్లీ. ఓకే, రత్నారేయి గారు ఈవిడ ఆధ్వర్యంలోనే 50th వార్డు గాజువాక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన గాజువాకలో మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాలతో ఆవిడ ముందుండి నడిపిస్తున్నారు. సో ఈరోజు రత్నారేయి గారు, జ్యోత్స్నా కటారి గారు జనసేన ఫ్యూచర్ లీడర్స్ టీమ్ని ఫామ్ చేసి నడిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎలక్షన్స్లో ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో ఈరోజు కూడా అంత యాక్టివ్గా జ్యోత్స్నా కటారి గారు మరియు రత్నారేయి గారు, ఇంకా అనేక మంది జన సైనికులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఏదో ఒక కార్యక్రమం మొన్న మటుకు ఇక్కడ వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, పెన్షన్ల శిబిరం నిర్వహించారు ఇదే ప్లేస్లో. తర్వాత ఇదేంటి, మంచినీటి సమ్మర్లో మంచినీటిని కూడా ఇస్తూ, అదొకటి మజ్జిగ అన్నీ కూడా ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళకి జ్యూసుల్ని, లైవ్ జ్యూస్ ఇక్కడ ఇస్తూ, సో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జనసేనని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీద తమ్మికున్న అపారమైనటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జన సైనికులకి ఇదొక చక్కని అవకాశం. ఇది ఒకరోజు కాదు, ఈ వీక్ లాంగ్ సెలబ్రేషన్ ఇది. సో ఒక రోజంతా కూడా ఈ ఒక వారమంతా ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఈరోజు ఆదివారం ప్రారంభమైంది. తర్వాత ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఒకరోజు, అలాగే ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని అదొక రోజు ఒక కార్యక్రమం, అలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలని సో ఈ వారం రోజులు చేపట్టనున్నారు. ఇక్కడ చూడండి, మంచి పండగ వాతావరణం, ఎండ చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 50 ప్యాకెట్స్ వరకు కలెక్ట్ చేశారు. డోనర్స్ 50 మంది అయిపోయారు. సో ఇదేంటంటే ఈరోజు టార్గెట్ 100 మెంబర్స్కి చేద్దామని, కానీ 100 మందిని దాటే అవకాశం ఉంది. సో ఇంకా అనేక మంది వస్తున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మెయిన్గా వీళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ మొత్తం 4 బెడ్స్ ఏర్పాటు చేశారు. సో ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు డొనేట్ చేయడానికి.
సో ఇక్కడ ఈ కార్యక్రమానికి సో ప్రముఖ నాయకులందరూ కూడా వచ్చారు, ఇంకా కొంతమంది నాయకులు రాబోతున్నారు. ఒకసారి అందరూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.